నిన్న మీరు పేపర్లు చదివారే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 120 కోట్లు అప్పు వేచేసి మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ప్రజల మీద భారం మోపకుండా 120,000 కోట్లు అప్పు తెచ్చి ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమాన్ని ఇచ్చాం ఈ రోజు అభివృద్ధి పోలవరాన్ని కట్టాం అమరావతి కట్టాం గ్రామాలకు రోడ్లు వేశాం గ్రామములో జరిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం మన ప్రభుత్వంలో మన నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో జరిగింది ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు 19 మాసాల్లో 170,000 కోట్లు అప్పు చేశాడు 170,000 కోట్లు ప్రజల మీద ఇంకొక 90,000 కోట్లు భారం మోపాడు ఎప్పుడైనా పన్నులు చూసారా మన ఇంట్లో మనకు బాత్రూమ్ ఉంది మనం టాయిలెట్ కి వెళ్తే దాని మీద పన్ను కట్టాలి మన ఇంటి మీద డ్రైన్ ఉంటే దానికి పన్ను కట్టాలి మన వేసినటువంటి లైట్లకి ఈ రోజు మనం పన్ను కట్టాలి ప్రతి దాని మీద పన్ను పెంచినటువంటి పన్నులు లేవు అంటే 170,000 కోట్ల అప్పులు 90,000 కోట్ల పన్నులు 280,000 కోట్లు 19 మాసాల్లో ఖర్చు పెట్టాడు నువ్వేం చేసావ్ పోలవరాన్ని నాశనం చేసావ్ అమరావతిని ముంచేసావ్ ఈ రోజు రోడ్ల మీద మీరు వచ్చారే నాకు తెలుసు అందరూ కారుల్లో వచ్చి ఉంటారు ఎక్కడైనా ఒక గొయ్యలైనటువంటి రోడ్డు ఉందా ఈ 19 మాసాల్లో ఒక తట్టిన మట్టి ఎక్కడైనా వేసావా ఒక సిమెంట్ రోడ్డు వేసావా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసావా ఎక్కడా ఒక కార్యక్రమం చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు చేసి మొత్తం నాశనం చేశారు